మాకు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవనరెడ్డి వారిని ఆయన ఎంతో కృషి చేసి నా ఆర్మూర్ నిజవర్గంకు మొదటిసారిగా తెచ్చుకుందామని ప్రతి ఒక్కరికి మాట్లాడుతూ నిన్న రాయస్తీసుగా అక్కడ బ్రోకర్లకు ఎక్కడ ఎంట వెంట మాట్లాడుతూ మీరు దళాలకు మోసపోకండి, మీకు ఇష్టమున్న గొర్రెం తీసుకోండి, మీకు నచ్చిన గొర్రెం తీసుకోండి, పిల్లలు కానీ కుంటి కానీ అని ఇస్తే తీసుకోవద్దని రైతులకు 4 రోజుల నుంచి రోజు ప్రతి నిత్యం పొద్దున ఒక పరి సాయంత్రం ఒకపరి రైతులకు గంట రోజు ఒకపరి మాట్లాడుతూ వాళ్ళకు 3 రోజులు తీసుకుని నిన్న పొద్దున 11:45 వాళ్ళకు తగిన ఇష్టమైన గొర్రెలు ఏరుకొని అదేవిధంగా రైతులకు ఎప్పటికప్పుడు మనకు తగిన గొర్రెలు తీసుకోమని, మీరు నాణ్యమైన గొర్రెలు తీసుకోవాలి, బలంగా ఏదైనా మన తెలంగాణకు అక్కడికి బాగా వేసిగా ఉంటుంది మన మేతకు అలవాటు పడ్డ గొర్రెను తీసుకొని మీ ఇష్టమని నాణ్యమైన గొర్రెను ఇప్పించి నిన్న ఈరోజు 2వ విడత మాకుల మండలంలో 6 నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మన పిప్రి గ్రామంకి వచ్చినాయి. 6 మండలంలో నేను మళ్ళీ 2వసారి మాకుల మండలంలో నిన్న ఈరోజు ముల్లంగి మాకు 2 విలేజ్లు మొత్తం పూర్తి స్థాయి 1వ విడత కానీ ఇప్పటి కానీ అక్కడ 70 కుటుంబాలకు ఇది 52 కుటుంబాలకు మొత్తం పూర్తిగా మొత్తం గొర్రెలు పంపకడం ఈరోజు మాకులు ముల్లంగి 2 గ్రామాలు అయిపోయినాయి. నెక్స్ట్ తీసుకుంటే ఒడ్డేడపల్లి కానీ రామచంద్రపల్లి రేపే మాకు వెళ్తారు వాళ్ళు ఆ రైతులుగా మంచిగా ఉండాలి. ఎవరైనా దళాలకు మోసపోకుండా మంచి నాణ్యమైన గొర్రె వేసుకొని పండ్లు మంచిగా ఉండాలి, కన్ను మంచిగా ఉండాలి. కేసీఆర్ అయితే మనకు ఎవరైతే మనం నమ్మి ఇలా మన మీద గొల్ల కురుమల కింద అయితే మన నమ్మకం ఉంచిండో నమ్మకం సొమ్ము కాకుండా మేలు వేలు కాకుండా మనం అయితే మంచి గొర్రెను తీసుకొని బలంగా మంచిగా కేసీఆర్ మనం కులవృత్తి కాబట్టి గొర్రె మేకలది మన కులవృత్తిని కాచుకొని ఎవరు దళాలకు మోసపోకుండా అమ్ముకోవద్దు. దీన్ని మంచిగా కాచుకొని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకొని రైతులు దీన్ని కష్టం దుబాయ్లు ఇట్లా పోకుండా ఇక్కడనే 20 గొర్రెలు ఒక పొడేలు మంచి గొర్రెలు ఇచ్చిండు. దానికి మేము ఈరోజు మా రైతులందరూ గొర్రె కుర్మాలు పాలాభిషేకం చేస్తూ ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము, తన వెన్నంటూ ఉంటాము. 6 ఎమ్మెల్యేలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ 3వసారి ముచ్చటగా పెద్ద ఎత్తున 50-60 వేల మెజార్టీతో గెలిపించి మేము అనేక గొల్ల కుర్మల మధ్య ఏకగ్రీవంగా ఆర్మూర్ నియోజకవర్గంకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఫస్ట్ గొల్ల కుర్మల 26,000 ఓట్లు ఏకగ్రీవంగా వేస్తామని సభాముఖం తెలియజేస్తూ అదేవిధంగా తనకు ఈ 2 గొర్రెలు పూర్తి అయినందుకు ముల్లంగి మాకులకు 2 గ్రామాలకు పూర్తి అదేవిధంగా నేను గొర్రె మేకల సహకార సంఘం తరఫున తనకు చేతులెత్తి నమస్కారం ఇస్తూ శరణార్థు. జై తెలంగాణ, జై తెలంగాణ. మాట్లూరు అలాగే ముల్లంగి గ్రామానికి 2వ విడత గొర్రె పంపిణీలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. గొర్రె మేకలు ఈ పంచుతున్నారు. ఈ తెప్పించిన మన ఎమ్మెల్యే గారికి అలాగే కేసీఆర్ గారికి మన మండల గొల్లకుర్మ సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇదే విధంగా మన కుర్మగొల్లలకు కూడా తెలియజేయనిది ఏమనగా ఎవరు చెప్పిన మాటలు వినకుండా దయచేసి సంయమనం పాటించాలా. తప్పకుండా వస్తుంటాయి, ఆల్రెడీ చాలా అయినాయి. ఈరోజు వస్తే ఇంకా మిగతాయి కూడా రేపు మాపు వస్తూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎవరి మాట వినవద్దు. రేపు కూడా వేరే వాళ్ళకు తీసుకొని వెళ్తారట, డాక్టర్ కూడా వస్తాడట. డాక్టర్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు మంచి ఆరోగ్యంగా ఉన్న గొర్రెని తీసుకున్నారా, అలాగే అక్కడే వేరే వాళ్ళు కూడా ఎన్నో బ్రోకర్లు ఉంటారట. దయచేసి మీరు కూడా గొర్రెలను చూసి ఆరోగ్యంగా ఉన్న గొర్రెలనే తీసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మనకు ఇది రావడానికి అన్నగారు ఎంతో కృషి చేసిర్రు. మనం అందరం కూడా ఎమ్మెల్యే జీవనన్న గారికి రాబోయే ఎలక్షన్లో కానీ ఎప్పుడైనా కూడా వెన్నెంబట్టు ఉండాలా. ప్రతి ఒక్కరూ అన్న కోసము కృషి చేయాలని మన గొల్ల కుర్మలకు అలాగే మన మండల ప్రజానీకానికి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ గారికి అలాగే మండల సహకార సంఘం అధ్యక్షుడు అశోక్ గారికి ఉప సర్పంచ్ గారికి శేఖర్ గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మన గొల్ల కుర్మలకు కూడా అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. జీవనన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ.